అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా పెద్దలకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాని ఒక హార్డ్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చాలా ఆనెస్ట్ ఇంటెన్షన్తో చేసిన మూవీ అండి. అంతే ఆనెస్ట్గా మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్నే మా ఫ్యామిలీతో మూవీ చూడడం జరిగిందండి. మా నాన్న గోదావరిలో పుట్టారండి. తనకు ఆయన వచ్చి ఫస్ట్ థియేటర్ నుంచి బయటికి రాగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఎలా అనిపించింది నాన్న అని అడిగితే, పండగలకి అందరం ఊరెళ్తాం కదా, ఊరెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మనసంతా అట్లానే అక్కడే లాగేస్తూ ఉంటుంది కదా, సినిమా చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చారు. చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ధీరజ్ అన్నకి, ధీరజ్ సార్కి, దుష్యంత్ అన్నకి, సుహాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. ధీరజ్ సార్ మీది గోల్డెన్ హ్యాండ్ సార్, ఇంకో హిట్ కొట్టేశారు. దుష్యంత్ అన్న చాలా కామ్గా, కోపం వచ్చిన ప్రతిసారి పీకే ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి నవ్వుతూ తిడతాడండి ఆయన. మొన్నే ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఫ్యాన్ అయిపోయానికి. ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ ఆటోగ్రాఫ్. సుహాస్ అన్న ఫస్ట్ షార్ట్ ఫిలిం నుంచి ఫస్ట్ సినిమా, ఫస్ట్ నేషనల్ అవార్డ్ అన్నిట్లోనూ నన్ను భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలానే ఇంకా చాలా మూవీస్ చేయాలన్న మనం కలిసి. బేగన్న ఆవిడ చెప్పినట్టు ఇద్దరు మూడు పిల్లలు, ఈయన కూడా నవ్వుతూ చెప్తూ ఉంటారండి, ఏ కోపం వచ్చినా నవ్వుతూ తిడతా ఉంటారు. నితిన్ గారు మీరు మా ఆవిడకి కనిపించకండి, పరిగెత్తించి కొడతానని చెప్పింది కొన్ని రోజులు, అంత బ్యాక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్. శివాని గారు యూ బికేమ్ ఏ స్టార్ టుడే. అండ్ నా అసోసియేట్ ఎడిటర్ లిఖిత్, వాడి మీద తీసుకోవాల్సిన ఫ్రస్ట్రేషన్ అంతా తీసేసుకున్నాను, సారీ రా అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వెనక నించున్నాం. అండ్ ఇంకొంతమందికి థ్యాంక్ యూ చెప్పాలండి, సాయి రాజేష్ గారు, రవి అన్న, సందీప్ అన్న, బన్నివాస్ గారు, వీళ్ళందరూ ఎడిట్లో కూర్చుని కలకలాడుతుండేదండి ఎడిట్ రూము. వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఇంకా ఎలా బెటర్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మేము చేసిన మూవీస్ అన్నిటినీ ఆదరించి ఇలానే ప్రతి మూవీని బ్లాక్ బస్టర్ చేయించాలని ఆశిస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి.